ఈరోజు ముహూర్తం మంచిదని చెప్పేసి చార్జ్ తీసుకోవడం జరిగింది. రోడ్లు భవనాల శాఖ మాచ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో, ఆ భగవంతుడి దీవెనలతో చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో అతి తొందరలోనే మ్యాక్సిమం రోడ్స్ అన్ని, యాక్చువల్గా రోడ్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే, అవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారు తగిన చర్యలు తీసుకున్నారు. ఆ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం రోడ్స్ నేడా కింద తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్లో 1200
1158 కోట్లతో ఫస్ట్ ఫేజ్ లో రోడ్స్ అన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. రోడ్స్ ఈ విధంగా అవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వం రోడ్లు వేయడానికి 3,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకుని లోన్ తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చి రోడ్లు కాకుండా ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి తాయిలాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది బాధ్యతారాహిత్యంగా. ఇప్పుడు ఆ తెచ్చిన లోన్కి ఒక పక్క ఇంట్రెస్ట్ కడతా, ఒక పక్క ఇంట్రెస్ట్ కడుతూ ఆ తెచ్చిన లోన్లకి ఆ లోన్ బాధ్యత వాళ్ళు చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుతూ ఇప్పుడు మళ్ళీ పాడైన అన్ని రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే పూర్తిగా తప్పు చేసింది గత ప్రభుత్వంలో. కనీసం రోడ్లు కూడా ఏ రకమైన అభివృద్ధి చేయకుండా రోడ్లు పాడయ్యే పరిస్థితి తీసుకొచ్చి పూర్తిగా తప్పు చేశారు. ఆ తప్పును కప్పుపుచ్చుతూ జగన్ గారి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. ఇదంతా గమనించి ప్రజలు తప్పకుండా తగిన తీర్పు ఇస్తారు తొందరలో నేను తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ బ్రిడ్జ్ ఏమో ఏటిమోగ ఎదురుమండి ఐలాండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కనెక్షన్ ఇస్తూ హై లెవెల్ బ్రిడ్జ్ ఇది. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి బిట్వీన్ జగ్గయ్యపేట అండ్ సిద్ధాంతపల్లి సత్యనపల్లి నియర్ మాండిపు రెండు కూడా నేను అధికారులను అడగడం జరిగింది. ఖచ్చితంగా కంప్లీట్ తొందరలోనే కంప్లీట్ అయ్యి బ్రిడ్జెస్ని పెట్టడం జరిగింది. వెంటనే పనులు కూడా స్టార్ట్ అవుతాయి.